హాయ్ అందరికి చాలా అంటే చాలా పెద్ద హాయ్. నేను ఈ వీడియో చేస్తుంది ఏంటంటే ఒక కొత్త జర్నీ లాంటిది నాకు. నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఫిల్మ్స్ లో యాక్టింగ్ చేశాను, ఇండిపెండెన్స్ డే మీద సాంగ్ రాశాను, ఇలా ఐడియా ఉంది కదా. కాకపోతే నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది ఒక కొత్త జర్నీ టైప్ అనమాట. ఆ జర్నీ ఏంటంటే నేను కూడా మీలా చాలా మందిలానే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా పెద్ద క్రికెట్ పిచ్చోని. క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఎవరు మ్యాచ్ ఎక్కడ జరిగినా లైవ్ వస్తుందంటే చూసే అంత ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు నన్ను అంతగా ఎగ్జైట్ చేసిన విషయం ఏంటంటే అసలు ఈ సంవత్సరం ఐపీఎల్ జరగదరా బాబు, ఎలారా మనకి ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్న టైంలో ఈ సంవత్సరం మేము ఐపీఎల్ పెడతాం. మనం పెద్ద న్యూస్ ఇచ్చారు బీసీసీ వాళ్ళు, నన్ను చాలా ఎగ్జైట్ చేశారు. అప్పటి నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఈ వర్క్ ఏంటంటే మనకి 8 టీమ్స్ ఉన్నాయి కదా, 8 టీమ్స్లో కూడా ప్లేయింగ్ 11గా ఎవరెవరు ప్లేయర్స్ ఉంటే బాగుండు స్క్వాడ్లో నుంచి అని నాకు ఒక ఐడియా వచ్చింది. సో మన జనరల్గా చాలామంది అనుకుంటాం కదా ఈ ప్లేయర్స్ ఆడితే బాగుంటుంది, ఈ మ్యాచ్ వీళ్ళు గెలుస్తారు అని చెప్పి. అలాగే నాకున్న ఐడియాస్ మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది, అలా మీతో షేర్ చేసుకుందని చెప్పి ఈ వీడియో చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది మనకి. ప్రతి టీంకి ప్లేయింగ్ 11 ఎలా చెప్తాను అంటే బ్యాటింగ్ ఆర్డర్తో సహా చెప్తాను. బట్ అలాగా ప్లేయింగ్ కార్డ్స్ అంటే ఐడియా ఉందా ప్యాక్ అంటే దాంట్లో నా కార్డ్స్ వాడి నేను చెప్పబోతున్నాను. దాంట్లో ఏంటంటే మనకి ఏ అనే కార్డ్ నెంబర్ 1 కింద తీసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం జే అనే కార్డ్ నెంబర్ 11 కింద తీసుకోవచ్చు. సో ఈ 1-11 ఈ కార్డ్స్ వాడి నేను టీమ్స్ చెప్పబోతున్నాను అన్నమాట. టీమ్ ప్లేయింగ్ 11 బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పాను. దీంతోపాటు ఇంకొక కార్డ్ ఉంది, స్పెషల్ కార్డ్, దట్ ఈస్ జోకర్ కార్డ్. ఈ జోకర్ కార్డ్ ఏంటంటే ఆ స్క్వాడ్లో ఉన్న ట్రంప్ ప్లేయర్ టైప్ అనమాట, ట్రంప్ కార్డ్ టైప్. ఈ ప్లేయర్ నేను చెప్పిన 11లో ఉండొచ్చు లేదా రిమైనింగ్ స్క్వాడ్లో ఉండొచ్చు. ఈ ప్లేయర్ ఎలా అంటే గ్యాంబ్లింగ్ ప్లేయర్ టైప్ అనమాట. మనం ఆడిచ్చి పలానా అంటే బ్యాటింగ్ ఆర్డర్లో గ్యాంబిల్ అవ్వచ్చు లేకపోతే ప్లేయింగ్ ఎలవన్లో గ్యాంబిల్ అవ్వచ్చు. సో ఇతను ఆడినప్పుడు సక్సెస్ అయితే సూపర్ రిజల్ట్స్ వస్తాయి, బట్ ఫెయిల్ అయినా మనకి పెద్ద ప్రాబ్లము ఉండదు అనుకునే టైప్ అనమాట ఈ జోకర్ కార్డ్. సో అది నేను చెప్పబోతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్కి సపరేట్ సపరేట్గా వీడియోస్ చేసి మీకు పెట్టబోతున్నాను.